హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకో బ్లాగ్తో వచ్చేసాం అనమాట. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము, సో ఒక ట్రిప్ లాగా, ఒక చిన్న ట్రిప్ లాగా వెళ్తున్నాము, వన్ డే ట్రిప్. హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము నంది హిల్స్కి. సో చాలా ఫేమస్ ప్లేస్ కర్ణాటకలోని, సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ అది సో ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ నంది టెంపుల్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్దామనేసి అప్పటికే టైం 9:30 అలా అయింది. సో ఇంకా లోపలికి 9:30 కాదు, 10 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. ఇదేంటి, నంది టెంపులా? నంది టెంపుల్కి వచ్చాము అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్తాము. రిషి అయితే ఇంకా పడుకుంది. సో సో మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము, బట్ ఇంకా రిషి పడుకునే ఉంది. అంటే మార్నింగే లేపేసాం కదా, తనకి అలానే తీసుకొచ్చేసాము. సో ఇంకా మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ లోపల లేచింది. తర్వాత తనకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా లోపల పార్క్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆడుకుంటూ తింటుందని ఇంకా పట్టుకుంటున్నాను అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ తనకి లోపల తినిపిద్దామని పట్టుకున్నాను. చూడు రిషి, చూడు డాడీ వస్తారు, అదో అక్కడికి వెళ్ళి అక్కడ పార్క్ వెళ్దాం కదా, అదే మంచి ఉందంట, అక్కడ చూద్దాం కదా. బాగుందే, టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ అందరూ ఫస్ట్ నంది హిల్స్కి వెళ్ళి, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళి అక్కడ విజిట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. బట్ మేము ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసుకొని పైకి వెళ్తాము, మార్నింగే వెళ్ళారు కదా. అండ్ గ్రీనరీ అయితే చాలా ఉంది ఇక్కడ. పైకి వెళ్ళిన తర్వాత ఇంకెంత ఉంటుందో ఇంకా తెలీదు. సో రిషి అయితే ఇంకా ఫుల్గా ఆడేసుకుంటుంది, చూడండి. వెళ్ళు గో పద క్యాప్ వేసేలా నీకు. ఇక్కడ చాలా చల్లగా ఉంది, పైన ఇంకా ఉంటది. కళ్యాణి? ఏం కళ్యాణి? వాటర్ దా? ఓకే, ఇక్కడ చిన్న ఫౌంటైన్ లా ఉంది. ఫౌంటైనేనా? ఫౌంటైనేనా నీకా? చిన్ని క్యాప్ వేసేసుకో, చిన్ని లోపల టెంపుల్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం కదా. అరే ఏ వద్దు, ఏమో తిడతారేమో. అదే ఇస్తుందా ఫస్ట్? పద చాలు, పద పద. సో ఇంకా అక్కడ అన్ని పాత ఉన్నాయి అనమాట. ఇది ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట, చాలా చాలా ఓల్డ్ టెంపుల్. సో అక్కడ అన్నీ చాలా వరకు ఇంకా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అన్నీ రీమోడిఫై చేస్తున్నారు. సో ఇంకా అన్నీ చూసుకుంటూ మెల్లమెల్లిగా వెళ్తున్నాము. ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా నంది హిల్స్ పైన ఇప్పుడు 10:30 అవుతుంది టైం, అప్పటికే చాలా చల్లగా ఉంది, అంటే చల్ల గాలి వస్తుంది అనమాట. సో ఇంకా రిషి స్వెటర్ అసలు వేసుకోలేదు, వేసుకోమన్నా ఇంకా క్యాప్ ఒకటి కట్టాను. అండ్ ఈ నంది హిల్స్ అనేది మాకు చాలా దగ్గరలో ఉంది, మామూలుగా అసలు మాకు తెలీదు, ఎవరో చెప్తే అప్పుడు తెలిసిందనమాట. ముందు ఉండే ప్లేస్ నుంచి అయితే చాలా దూరం. సో నంది హిల్స్ ఎక్కడో అనుకున్నాము, బట్ దగ్గరే ఉందని తెలిసి ఇంకా సరే వెళ్దాము, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే కష్టం అని ఇంక వెళ్తున్నాము, వెళ్ళాము, వచ్చేసాము ఇక్కడికి. అంటే 2000 చూడటానికి.
ఈ టెంపుల్ చాలా చాలా ఓల్డ్ అన్నమాట, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. సో ఇది 810లోని అంటే 810th ఇయర్లోని ఇది కట్టారు. సో ఇప్పటికి చాలా చాలా ఇయర్స్ నుంచి ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ అక్కడ ఉన్న రథంని మళ్ళీ మోడిఫై చేస్తూ అలా ఉన్నారనమాట. మేము నంది హిల్స్కి అంటే రీచ్ అవ్వకముందే ఈ టెంపుల్కి రావడం కొంచెం అంటే టైం వేస్ట్ అనిపించింది ఎక్కువ, ఎందుకంటే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం. చాలా చల్లగా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అందరూ నంది హిల్స్కి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు. సో మేమైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి అంటే మొత్తం ట్రిప్ అంతా అయిన తర్వాత ఎక్కువ ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేసేసాము, ఎక్కువ అక్కడే వేస్ట్ చేసేసాము అనిపించింది. సో ఆ ఉద్దేశంతో అన్నాను వేస్ట్ అని. సో మామూలుగా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇక్కడ చాలా బాగుంటుంది. చాలా చాలా చల్లగా ఉంది అక్కడ, కూల్ ఎయిర్ అనమాట ఫుల్గా. ఇప్పుడు ఇంకా టైం 11:30 అలా అవుతుంది. సో 11:30 కాదు 10:30 11 ఆ టైంలో అనమాట ఇది. సో కొంచెం ఎండగా ఉన్నా సరే క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది. సో ఇంకా వింటర్లో ఇంకా చాలా చల్లగా ఉంటుంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి మళ్ళీ లోపల వరకు కెమెరా అలౌ చేశారు కాబట్టి తీయగలిగాను. చాలా మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. మోస్ట్లీ కర్ణాటకలో టెంపుల్స్ అన్నీ కూడా ఇలా మొత్తం స్టోన్తోనే పిల్లర్స్ అవన్నీ చాలా వరకు ఇలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన కర్ణాటకలో ప్లేసెస్ అన్ని టెంపుల్స్ కూడా మోస్ట్లీ ఇలా స్టోన్తోనే ఉన్నాయన్నమాట. మొత్తం స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఇలా స్టోన్తోనే ఉన్నాయి, మొత్తం పిల్లర్స్ చాలా చాలా బాగుంది. ఎప్పుడో పురాతన కాలంది కదా, సో మొత్తం అంతా డిఫరెంట్గా యాక్చువల్లీ చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. కర్ణాటకలోని ఎక్కువ మోస్ట్లీ టెంపుల్స్ మీకు కనిపిస్తాయి, చాలా ఓల్డ్ టెంపుల్స్. అండ్ ఇక్కడ రథం చూసారా, ఇది మొత్తం వుడ్తో చేసింది. యాక్చువల్లీ ఇది షో పీస్ అనమాట. నార్మల్గా బయట రథం ఇలా తయారు చేస్తూ ఉన్నారు. సో అప్పట్లో ఇలాంటి రథాలు అవి ఉండేవనేసి ఒక చిన్నగా అలా పెట్టారనమాట. దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వస్తున్నాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా రిషి అయితే ఇంకా ఫుల్ ఆడేసుకుంటుంది. నిద్రపోయి కారులో జర్నీ చేసినంత సేపు నిద్రపోయింది కదా. సో అక్కడ అంతా బాగా ఆడుకుంది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా. మెయిన్గా ఏంటంటే రిషికి ఎక్కువ చల్లలేదు, సో అంత స్వెటర్స్ అవి వేసుకోవడానికి ఇష్టపడదు. సో క్యాప్ కూడా చాలా బలవంతంగా వేసాము, బట్ అది కూడా తీసేసింది. మీరు కానీ ఒకవేళ పిల్లలతోని అలా ఎవరైనా చిల్డ్రన్స్ ఉన్నారు అంటే కంపల్సరీ వాళ్ళకి ఫుల్ ప్యాక్ స్వెటర్స్ క్యాప్స్ ఇవలాంటివన్నీ తీసుకొని వెళ్ళాల్సిందే, ఎందుకంటే చాలా చాలా కూల్గా ఉంటుంది వింటర్స్లో. మోస్ట్లీ నేను లంబసంగి ట్రిప్ కూడా చేశాను కదా, సో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది. సో వింటర్స్లో మెయిన్గా ఇప్పుడు వింటర్ ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి ఓకే పర్వాలేదు. సో బట్ రిషి అయితే స్వెటర్ అది వేసుకోలేదు. పెద్దవాళ్ళకి ఈ టైంలో ఓకే, బట్ వింటర్లో పెద్దవాళ్ళకి కూడా ఉండాలి, చాలా చల్లగా ఉంటుందంట. సో బెంగళూరులో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలిసే ఉంటుంది ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్ ఇది నంది హిల్స్ అనేది. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు కదా డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అని అంటారు కదా. సో డ్రెస్ కోడ్ ఏం లేదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం జీన్స్ ఫారినర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి జీన్స్ అది అలా ఉంది. సో డ్రెస్ కోడ్ ఏం ఏంటి
ఇంకా టెంపుల్ లోపలే చాలాసేపు ఉన్నాము, ఫొటోస్ దిగుతూ అండ్ రిషిని ఆడిపిస్తూ. డిఫరెంట్గా అక్కడ కొన్ని లైక్ ఏమంటారంటే విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్గా పీకాక్స్ హార్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటూ కొంతసేపు పిక్చర్స్ అవి దిగుతూ అలా ఉన్నాము. సో మామూలుగా ఫ్యామిలీ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ ఇంట్లోనే కుక్ చేసుకొని లైక్ ఏమంటారు పిక్నిక్ లాగా ఒక రావచ్చు అనమాట. పిక్నిక్ లాగా కార్తీక మాసం ఆ టైంలో పిక్నిక్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్ కార్తీక మాసంలో వెళ్ళే ప్లేస్లా అనిపించింది. చాలా ఫ్యామిలీ పక్కనే పార్క్ ఉంది, టెంపుల్ ఉంది అండ్ నంది హిల్స్ వెళ్ళడానికి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీ ట్రిప్లో బాగా ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ అంతా ఫుడ్ అంతా తెచ్చుకొని మనమే వండుకొని గ్రూప్గా గ్యాదర్ అయ్యి చక్కగా కూర్చొని తింటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదర్వైజ్ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంటుంది ట్రిప్. నంది హిల్స్ చాలా చాలా బాగా నచ్చిన ప్లేస్ ఇది నాకు చాలా బాగా. అంటే కూల్ ఏరియా కానీ ఫాగ్ ఉన్న ప్లేసెస్ కానీ లేదంటే స్నో ఇలాంటివి ఏమైనా ప్లేసెస్ ఉంటాయి నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది ఒకటి యాడ్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. బయటికి వచ్చి ఇంకా పక్కనే పార్క్ ఉంది కదా, సో పార్క్ దగ్గరికి వెళ్ళి రిషి కొంచెం తినిపించాలనేసి పార్క్ దగ్గరకు వెళ్తున్నాము. సో అక్కడైతే ఇంకా అస్సలు రిషి అటు చాలా చల్లగా గాలేస్తుంది. ఇంకా క్యాప్ లోపలనేదని కట్టేశాను. సో ఇంకా ఫుల్గా ఆడుకుంటూ కొంచెం ఏదో అలా తిన్నది. బయటకు వస్తే అస్సలు తినదు సరిగ్గా. సో ఇంకా వీలైనంత వరకు తను ఏది ఇష్టపడితే ఇంకా అది పెడుతూ ఉంటాను. ఇంకా మేము నంది హిల్స్కి పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. నంది హిల్స్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో అయితే చాలా బాగా నచ్చింది. సో ఎంట్రన్స్ గేట్లోనే కొంచెం బాగా మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, నంది హిల్స్ అనగానే ఎక్కువ గ్రీనరీనే కనిపిస్తుంది. ఫుల్ ఫారెస్ట్లా ఉంది. సో ఎక్కువ అయితే చాలా నంది హిల్స్ అంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మెయిన్గా నంది హిల్స్ అంటే ఏంటి అంటే మనకి ఆ వ్యూ పాయింటే మెయిన్ అనమాట. అంటే వింటర్లోనే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 5:30-6 కలాగా మనకి అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఉంటే అప్పుడు ఆ క్లౌడ్స్ అదంతా కూడా ఫాగ్ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ అక్కడ ఉండే మనం ఆ టైంకి వెళ్ళినా సరే అక్కడ ఉండలేమో అంటున్నారు, అంటే అంత బ్రీజ్ వచ్చేస్తుందంట. సో చల్లగాలికి ఫుల్గా ఏమంటారంటే చిన్న చిన్న తుప్పర్లు అంటారు ఏమంటారు వర్షం పడినప్పుడు ఫుల్గా మొహానికి వాటర్ కొడితే ఎలా ఉంటే స్ప్రే చేస్తే, సో అది చల్లిగా చాలా చలిగా ఉండి ఫుల్ ఫోర్స్తో వస్తుంది అనమాట. సో అక్కడ నించోలేమో అని అన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో మేము వెళ్ళినప్పుడే చాలా చల్లగా ఆలేసింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇంకా చల్లగా విత్ క్లౌడ్స్ ఫాగ్ అసలు మనుషులు ఒక 10 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళు కూడా కనిపించరు అంత ఫాగ్ ఉంటుంది అంటున్నారు. సో మామూలుగా ఫుల్ కంప్లీట్ వింటర్ సీజన్లో వెళ్తాయి అనమాట, అలా ఉంటుంది. ఇక్కడ పక్కనే పైకి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే ఒక పార్క్ ఉంటుంది, చాలా చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా గార్డెనింగ్ అదంతా చాలా బాగుంటుంది అనమాట, పిక్స్ దిగడానికి ఫొటోస్ అదంతా. మనకు నంది హిల్స్ అంటే పైన ఇంకేం ఉండదు, ఈ పార్క్ లాగా ఉంటుంది. జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి లేదంటే ఫొటోస్ దిగడానికి ఆ గ్రీనరీ అని ఎంజాయ్ చేయడానికి అలా ఉంటుంది అనమాట. కొంచెం చలి చలిగా ఫాగ్లో వెళ్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో ఈ టైంలో వెళ్తే కొంచెం నార్మల్గానే ఉంటుంది, జస్ట్ పార్క్లా ఉంటుంది, చల్లగా ఉంటుంది. చెప్పాలి అంటే యాక్చువల్లీ మార్నింగ్ ఈ టైంకి వెళ్ళాము కాబట్టి మాకు ఎక్కువ కిందనే నచ్చింది. అంటే నంది టెంపుల్లోనే ఎక్కువ ఎంజాయ్ చేసాం అనమాట మేము. పార్క్ సేమ్ కింద పార్క్ ఎలా ఉంది నంది టెంపుల్ దగ్గర, పైన కూడా కొంచెం అలానే ఉంది ఆల్మోస్ట్. అండ్ మంకీస్ అయితే చాలా చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా రిషి ఏమో వాటి దగ్గరికి వెళ్ళిపోతా అని ఇంటి దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటుంది కదా, సో ఇంకా అలవాటు అయిపోయింది అవి. సో ఇంకా లోపలికి టెంపుల్ దర్శనం అయిన తర్వాత పైన కూడా ఒక టెంపుల్ ఉంది, సో భోగేశ్వర స్వామి అని చెప్పి. సో ఆ పక్కన టెంపుల్ పక్కనే ఇలా కొంచెం వుడ్తోని అన్నీ కూడా ఇలా చేసి ఉన్నాయన్నమాట, జస్ట్ షోలా పెట్టారు. పక్కనే ఇలా కోనేరు కూడా ఉంది, కోనేరు అని అంటారు ఇది, సారీ ఏమంటారో తెలియదు. సో ఇది కూడా ఉంది. కొంచెం సేపు అక్కడ యాక్చువల్లీ ఫిషెస్ ఉంటాయి అనుకుంటాం, చాలా ఫ్రాగ్స్ ఉన్నాయి. ఫ్రాగ్స్ అంటే చిన్నవి అవి చూస్తే ఎలానో అనిపించింది, బట్ ఇంకొక సైడ్ అంతా ఉన్నాయి, ఇంకో సైడ్ నార్మల్ ఫ్రెష్ వాటరే ఉన్నాయన్నమాట.
ఒక 5 మినిట్స్ అక్కడ కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ చెప్పాను కదా, ఇదే వ్యూ పాయింట్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ చాలామంది నించుని చూసారా, అదే మెయిన్ వ్యూ పాయింట్ అనమాట, అక్కడికి వెళ్తున్నాము. మేము వెళ్ళింది సండే కాబట్టి మోస్ట్లీ ఇక్కడ అందరూ బైక్స్ మీద ఎక్కువ వస్తారనమాట, చాలామంది బైక్స్ మీద ఎంజాయ్ చేయడానికి, వెదర్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. సో కార్లో కన్నా ఇంకా ఎక్కువ బైక్స్ మీద రావడానికి కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా ఎక్కువ బైక్స్ మీదే వస్తూ ఉంటారు. సో అంత చల్లి గాలిలో కూడా రిషికి ఐస్ క్రీమ్ కావాల్సి వచ్చింది, ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది అనమాట. తర్వాత అక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్లో ఉందన్నమాట, కొంచెం స్నాక్స్ అవి తినిన తర్వాత ప్లే గ్రౌండ్కి వచ్చాము. చిన్నగా ఏదో ఉంది అలాగా, అంటే పార్కింగ్ కార్ పార్కింగ్ అవి ఉంటాయి కదా ఆ సైడ్, ఆ రూట్లోనే కొంచెం పార్కింగ్లో ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్లే గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో అది చూసుకొని కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ ఇది కింద ఒక చిన్నది ఏం లేదు, ఇక్కడ చిన్న పార్క్లో చెప్పారు బట్ పార్క్లో ఏం లేదు, ఏదో ఉంటుందని కొంచెంసేపు నడుచుకొని వెళ్ళాము బట్ అక్కడ ఏమీ లేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలిసింది. మొత్తం నడిచి నడిచి కాళ్ళనొప్పి వచ్చాయి కానీ మొత్తం ఇక్కడ కింద అయితే ఏమీ లేదు, జస్ట్ ట్రీస్ అలా మొత్తం సైలెంట్గా ఎవ్వరూ లేరు అక్కడ. సో చుట్టూ తిరుక్కొని చాలామంది వచ్చారనమాట, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అక్కడ ఏం లేదని తెలిసి. సో ఇంతే నంది ట్రిప్ అయితే, నంది హిల్స్ ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మధ్యలోని సాయిబాబా టెంపుల్ బాగుంటుంది అంటే ఇంకా అక్కడ వెళ్ళాము జస్ట్ చూడడానికి. సో ఇంకా యాక్చువల్లీ మాకు తీసుకొచ్చిన అతను కార్ డ్రైవర్ అనమాట చెప్పారు ఇక్కడ బాగుంటుంది అనేసి. సో అక్కడ ఒకసారి విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.